డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్ర సరిహద్దుల్లో పర్యటిస్తున్నారు. గురువారం ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కూకునూరుతో పాటు తెలంగాణలోని భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా బుర్గం పహాడ్లో పర్యటించారు. సుదీర్ఘకాలం తర్వాత ఖమ్మం జిల్లా శివారుకు చంద్రబాబు రావడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఆయనకు అడుగడుగున జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వరద ప్రభావిత ప్రాంతాలను, గృహాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు. అంతకుముందు కూకునూరుతో జగన్ సర్కార్పై విరుచుకుపడ్డారు. కృష్ణాలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు కూడా పాదయాత్ర చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు ప్రజలకు కష్టం వస్తే గోదాట్లో ముంచేశారంటూ ఫైర్ అయ్యారు. ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ వల్ల లాభం పొందే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, ఆ ప్రాజెక్ట్ వల్ల ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా అంతే ఆనందంగా పెట్టడం ప్రభుత్వం యొక్క బాధ్యత. మీ పొట్టగొట్టడం అభివృద్ధి కాదు, మీకు అన్యాయం చేయడం అభివృద్ధి కాదు, లేకపోతే R&R నేను ఇవ్వలేనని చేతులు తీయడం అభివృద్ధి కాదు. అందుకే నేను మిమ్మల్ని అందరిని కోరుతున్నా, ఈ ముఖ్యమంత్రి కొత్తగా మీకేమీ వరద సహాయం చేయక్కర్లా. 2014 నేను ఇచ్చిన జీవో యాజ్ ఇట్ ఈజ్ అమలు చేస్తే ఇల్లు ఎక్కడన్నా పడిపోతే ఆ ఇంటికి 50,000 ఆర్థిక సహాయం చేసి అప్పట్లోనే 2,50,000తో ఇల్లు కట్టించమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. 2,000 రూపాయలు నష్టపరిహారం, ఒకరుంటే 1,000 రూపాయలు అవన్నీ ఇచ్చారా? దానికి ముఖ్యమంత్రిని మీరు పొగడాలంట. తెలంగాణలో టీడీపీ మళ్లీ బలపడుతుందన్నారు చంద్రబాబు. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. బుర్గం పహాడ్ మండలంలోని వరద బాధితుల్ని పరామర్శించారు. వరదల్లో చిక్కుకుపోయిన నర్సయ్య కుటుంబానికి 1,00,000 రూపాయలు సహాయం అందించినట్లు తెలిపారు. యువత భవిష్యత్తు కోసం తెలంగాణలోనూ టీడీపీ ఉండాలన్నారు. ఖమ్మంతో టీడీపీకి విడదీయరాని బంధం ఉందన్నారు. ఆ రోజు ఇప్పుడు 2-3 జిల్లాలు అయినాయి కానీ కంబైన్డ్ జిల్లా మీరు చూస్తే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఖమ్మం జిల్లా. యువత భవిష్యత్తు బాగుండాలంటే తెలంగాణలో కూడా తెలుగుదేశం ఉండాల్సిన అవసరం ఉంది. అనేక రకాలైన వినూత్న నిర్ణయాలు నేను చేశాను. ఆ రోజు నేను ఆలోచించి ఎక్కడికక్కడ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి ఈ రోజు మీ అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయంటే ప్రపంచ పట్టణంలో హైదరాబాద్ కు గుర్తింపు వచ్చిందంటే అది కాబట్టి ఆ రోజు చేశాం. తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ పెట్టింది హైదరాబాద్ లో, ఆవిర్భవించింది హైదరాబాద్ లో. మళ్లీ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగు వారు అందుకే యువతను కోరుతున్నా నేను. మా తమ్ముళ్ళందరూ సెల్ ఫోన్లు పట్టుకున్నారు. ఇవాళ ఎటపాక, కూనవరం, వర రామచంద్రాపురం మండలాల్లోనూ ప్రజలతోనూ పర్యటిస్తారు. ఇక ఈ మండలాల్లోని తోటపల్లి, కూనవరం, కోతులగుట్ట, రేకపల్లి గ్రామాల్లో వరద బాధితుల్ని పరామర్శిస్తారు. ముందుగా ఉదయం 9 గంటలకు ఆయన భద్రాద్రి సీతారాములను దర్శించుకుంటారు. అనంతరం గోదావరి కరకట్ట ప్రాంతాల్ని పరిశీలిస్తారు.